ప్రేక్షక దేవులందరికి నమస్తే. ప్రపంచంలో అతి ఎక్కువ పండుగలు జరుపుకునే దేశం ఏదైనా ఉందంటే అది మన భారతదేశం కదండి. ఈ కరోనా మహమ్మారి కారణంగా పండుగలు కూడా మనం నాలుగు గోడల మధ్య జరుపుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక పండుగ అంటే ముఖ్యంగా మన భారతీయులకి, అందునా సౌత్ ఇండియన్స్కి, అందునా మన తెలుగు వారికి సినిమా. సినిమా లేదంటే మనకు శ్వాస కొంచెం కష్టంగానే ఆడుతుందండి కదా. మన ఊపిరి ఆగినట్టే, మన ఊపిరి మన గుండె చప్పుడు అయిపోయింది. అంటే మనం ఏ పండగైనా సినిమాతోనే సెలబ్రేట్ చేస్తాం. అలాంటి సినిమాని కూడా మనం థియేటర్స్ దాకా వెళ్లకుండా మనల్ని కట్టడి చేసి మనపై ముట్టడి చేసి దాడి చేసింది కరోనా, రైట్? బట్ ఇలాంటి టైంలో కరోనాకి వ్యాక్సినేషన్ ఎలాగో థియేటర్స్కి, సినిమా ప్రపంచానికి, సినిమా ప్రేక్షకులకి ఒక వ్యాక్సినేషన్లా వచ్చింది. అఖండ అఖండ ఆగమనం మామూలుగా లేదండి. నేను ఇక్కడ ఉదయభాను యాంకర్గా కూర్చోలేదు. యాక్చువల్లీ నేను యాక్చువల్లీ మీకు తెలుసు ఎక్కువ సినిమా ఫంక్షన్స్ చేయను, ఇలాంటి మీట్స్ అయితే అసలు చేయను. బట్ ఇక్కడ నేను ఎందుకు వచ్చానో తెలుసా? నాకు ఒక్కరి దగ్గర నుంచి కాల్ వచ్చింది, బాలయ్య బాబు గారి సినిమా మాటలుండవు, ఇంకా శబ్దాలుండవు, అది శాసనం అంతే. ఇక్కడ నేను కూర్చుంది యాంకర్గా కూర్చోలేదు. యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి నందమూరి మా నట సింహం బాలయ్య బాబు గారి ఫ్యాన్స్కి ఒక పచ్చబొట్టు పొడుచుకున్నటువంటి ఒక ప్రేక్షకురాలిగా కూర్చున్నాను, ఒక అభిమానిగా కూర్చున్నాను, అలాగే అడగబోతున్నాను. ఈ ఇంటర్వ్యూ అలాగే ఉండబోతుంది, ఫార్మల్గా ఉండదు. వీలైతే విజిల్ అండి, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ సార్. ఇప్పుడు నేను మాట్లాడేది చాలా తక్కువ, ఎందుకంటే ఖండ ఖండాంతరాల్లో ఇప్పటి వరకు ఏ సినిమా చేయని రికార్డ్. ఈ రికార్డ్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడకూడదు, బట్ మన అఖండ సాధించింది, అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది. అండ్ థియేటర్లకు వచ్చినటువంటి ప్రతి ప్రేక్షకులకి సాక్షాత్తు ఆ శివుడు ఆవాహనం చేస్తే ఎలా ఉంటుంది, ఆ ఫీల్ కలుగుతుంది. అంటే బాలయ్యబాబు గారు అంటే మా అందరికీ ప్రాణం, బట్ ఆయన్ని సాక్షాత్తు అఘోరాగా చూసి, ఆయన సూపర్ పవర్ఫుల్గా చూసి మేము మాటల్లో లేము, మాటల్లో చెప్పలేము మా ఎక్స్ప్రెషన్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్, అంత బ్యూటిఫుల్ మూవీని ఇచ్చినందుకు. అండ్ సో మొదలు మీతోనే మొదలెడదాం బాలయ్యబాబు గారు. అంటే చూడ్డానికి ఎంత గంభీరంగా ఉన్నా మనసు మాత్రం పసిపాపది, ఎందుకంటే మాకు ఫ్యాన్స్కి మాకు తెలుసు. మీరు అంత ఉగ్ర రూపంతో కనిపించేసరికి మేము తట్టుకోగలమా సార్? అఖండ సక్సెస్ గురించి ఫస్ట్ మొదటగా మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇంత హ్యూజ్ సక్సెస్ ఎక్స్పెక్ట్ చేశారు, ఎంత హ్యూజ్ సక్సెస్ బికాస్ కరోనా టైంలో థియేటర్స్ ఇలా ఫుల్ అవ్వడం. నాకు కాన్ఫిడెన్స్ ఉండింది, పెద్ద అఖండ విజయం సాధిస్తుందని. బట్ టైమ్స్ సార్, ఈ కరోనా టైమ్స్ థియేటర్స్కి వెళ్ళడానికి కూడా, అంటే థియేటర్స్ ఇన్ని రోజులు, అంటే రిలీజ్ అయ్యి ఇప్పటికీ 4-5 రోజులు అవుతుంది, బట్ ఇప్పటికీ ఫుల్, ఇంకా 1 వీక్ వరకు కూడా టికెట్స్ దొరికే పరిస్థితి లేదు. ఇంత ఫుల్ అవ్వడం ఎలా అనిపిస్తుంది సార్? ఈ ఫీల్ ఎలా ఉంది మీకు చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమా వచ్చింది? అవును సార్. పిక్చర్ అది ఓ తిరణాలలాగా జనం థియేటర్కి వచ్చి సినిమా చూడటం, ఓ పండగ వాతావరణం థియేటర్లో, తోరణాలు అవి ఒక పండగ వాతావరణం అన్నట్టే. సో అటువంటిది ఇన్ని ఇంత గ్యాప్ దొరుకుతా రావడం జనం డెఫినెట్గా ఎదురు చూస్తా. మెయిన్గా ఒకటి ఇండస్ట్రీ ఎదురు చూస్తుంది, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు ఇటువంటి సినిమా కోసం. అటువంటి తరుణంలో ధైర్య సాహసాలతో మా నిర్మాతలు ఇప్పుడు ఎవరు పడి దోపిస్తారంటే ముందు మీ వాళ్ళ సినిమా వస్తే చూద్దాం, ముందు అయితే ముందు వీళ్ళ సినిమా వస్తే రిలీజ్ అయితే అయ్యాక చూద్దాం, వాళ్ళ సినిమా రిలీజ్ అయ్యాక చూద్దాం అన్న ఆలోచనలో ఉన్నప్పుడు ధైర్యం చేసి రిలీజ్ చేయడం. అటువంటి తరుణంలో ఇంత ఘన విజయాన్ని, అంటే డెఫినెట్గా ఇది హిట్ అవుతుంది అని తెలుసు. ఎటువంటి పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితులు కూడా ఉండవండి, అది కరోనా కానివ్వండి, ఎటువంటి ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మా కాంబినేషన్ ఒకటి, దాని తర్వాత సినిమా. నేను అన్నట్టు సినిమా అనేది ఒక పండుగ. సో బట్ మెయిన్గా మా కాంబినేషన్ నాకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఉండింది కాబట్టి డెఫినెట్గా సినిమా పెద్ద విజయం అవుతుందని నాకు మొదటి నుంచి నా నమ్మకం ఉంది. సార్ కాంబినేషన్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మీ దగ్గర రావాల్సిందే సార్, బికాజ్ యూనో ఎంత స్ట్రెస్ఫుల్ జాబో నాకు తెలుసు. ఎందుకంటే మా అందరి ఎక్స్పెక్టేషన్స్
అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ సినిమా ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ ఒకటైతే అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ ఎవరెస్ట్ శిఖరాలు దాటే ఉంటాయి సార్ రైట్ ఫస్ట్ హ్యూజ్ హిట్ సింహ దాని తర్వాత లెజెండ్ అంతకు మించిన హిట్ ఎందుకంటే దాదాపు 1400 డేస్ నడిచింది సార్ మోర్ దెన్ 1400 డేస్ త్రీ క్యాలెండర్స్ చూసినటువంటి మూవీ రైట్ సో అలాంటి హిట్ ఇచ్చి మళ్ళీ హ్యాట్రిక్ ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మీరు ఎంత టెన్షన్ పడ్డారో రిలీజ్ తర్వాత ఎంత రిలాక్స్ అయ్యారు చెప్పండి ఇది అసలు యాక్చువల్లీ ఏది చెప్పేదేం లేదు మనం ఒకటే చెప్తున్నాను సింహ లెజెండ్ తర్వాత మూడో తీసేదానికి స్ట్రెస్ ఉంటుంది కానీ లోపలే ఉంటుంది తప్ప బయటికి రాదు నెంబర్ వన్ నెంబర్ టూ నాకు ఒక నమ్మకం ఉంది అదేంటంటే ఆ నమ్మకం బాలయ్య గారు మేము కొడతామంట అంటే నేను ఏదన్నా ఎత్తుకుంటే ఆయన ఏది కాదంట ఏది చెప్పినా సరే రైట్ గారు చెప్పారంటే సంథింగ్ ఏదో ఉంటుంది అందులో ఉంటుంది కాబట్టి ఆయన నమ్మి చేసేస్తారు ఆయన చేస్తాడు కాబట్టి నేను ఎంత హై అయినా పట్టుకోగలను లేదంటే నేను చేయలేనమ్మా అంటే బాబు గారికి ఇది పడదండి ఇది చేయరండి అంటే అవుట్ ఓన్ హౌస్ వాయ సో అలా కాదండి తను వచ్చేసేసి ఏదైనా ఇది చేయగలరు కాబట్టి నేను ఆ నమ్మకంతోనే బాలయ్య గారు నాకున్నారు నా చేతిలో ఆయన ఉన్నారు ఆ నమ్మకంతోనే నేను దిగానమ్మా దిగిన తర్వాత నాకు ఇక నా సపోర్ట్ ఏంటంటే ఎవరు నా ప్రొడ్యూసర్స్ గ్యారంటీ బడ్జెట్ ఈ లెవెల్ అవుతుంది అది చూసుకోండి మీరు అదైతే ఓకే లేదంటే నేను వేరేకి వెళ్ళిపోతాను అది ఏంటనేది ముందే చెప్పమని చెప్పి చాలా క్లారిటీగా ఉన్నాము ఆ తర్వాత నా ఫస్ట్ కథ వినింది నా బ్రదర్ తమన్ గారు సో నేను తమన్ తను నేను కలిసి సరైన నోడ్ చేసాము సరైన నోడ్ కూడా ఎలాంటి మీ హ్యూజ్ హీటో మీకు తెలుసు సో తను విని తర్వాత తన రిపోర్ట్ నాకు ఉంటుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలి ఎలా చేయాలి అనేది మాత్రం ఇది డెఫినెట్లీ ఇది మాత్రం స్పాన్ సైజు పెద్దది కాబట్టి పెరుగుతూ ఉంటుంది బడ్జెట్ పెరుగుతూ అన్నీ పెరుగుతాయి పాన్ ఇండియా సార్ ఇప్పుడు పాన్ వరల్డ్ అయిపోయింది సో ఆ నమ్మకాన్ని నిలబెట్టిన ప్రతి ప్రేక్షకులకి నిజంగా నేను చెప్తున్నానమ్మా ప్రేక్షకులందరూ గట్టిగా చప్పట్లు కొట్టాల్సింది ఇంత బ్యూటిఫుల్ మూవీని ఇచ్చినందుకు సో మీ దగ్గరికి రావడం కంటే ముందు నేను అక్కడికి వెళ్తాను అక్కడ చాలా నిశ్శబ్దంగా కూర్చున్నారు లెక్కలేస్తున్నట్టున్నారు బాగా రవీంద్ర రెడ్డి గారు లోపల దాచుకుంటుంది ఇప్పుడు చెప్పండి మాట్లాడాల్సిన టైమ్ సో హ్యూజ్ హిట్ అండి అంటే ఎక్స్పెక్ట్ చేస్తుంది సినిమా ఇండస్ట్రీకి కావాల్సినటువంటి ఒక ధైర్యం మనం బ్రతకగలం మనం ముందుకు వెళ్ళగలం పోరాడగలం మనం సాధించగలం ఎటువంటి టైం వచ్చినా సాధించగలం అని ప్రూవ్ చేసినటువంటి సినిమా అండ్ అందున మీరు ముందంజలో ఉన్నారు కాబట్టి వాట్ యు వాంట్ టు సే టు ద ఆడియన్స్ అంటే నాకు బేసిక్గా డే ఫస్ట్ నుంచి సినిమా మీద నాకు ఏదైతే కాన్ఫిడెంట్ ఉందో నేను జనరల్గా ఈ సినిమా గురించి ఏంటంటే మా డైరెక్టర్ గారు హీరో గారు ముందే అన్నారు ఈ సినిమా రిలీజ్ దాకా మేమిద్దరం మాట్లాడము సినిమా రిలీజ్ అయ్యి సినిమా మాట్లాడిన తర్వాతనే మేము మాట్లాడతాను బాలకృష్ణ గారు మరి గట్టిగా నొక్కా నుంచి చెప్పారు కాబట్టి ఆ మాట్లాడాల్సింది అయితే నేనే కొంచెం ఎక్కువ మాట్లాడా ఇప్పుడు సినిమా రిలీజ్ ముందు అన్ని సోషల్ మీడియా కావచ్చు ఇంకో చోట ప్రతి చోట నేను పిన్ టు పిన్ మాట్లాడా అంటే సినిమా ఎలా ఉంటుంది ఎక్కడ ఎత్తుకుంటుంది అంటే నేను చాలా దాంట్లో కూడా చెప్పా ఇంటర్వెల్ బ్లాంక్ నుంచి సినిమా క్లైమాక్స్ ఎండ్ కార్డు పడేదాకా బాలకృష్ణ గారు అభిమానులు శివతాండవం చేశారు థియేటర్లో యాజ్ ఏ ఆడియన్గా ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళ బాడీలో టెంపరేచర్ 104 నుంచి 106కి వెళ్తుంది అంత హై వోల్టేజ్ ఉంటుంది ఇదే మాటలు చెప్పా ఇది ఇవాళ చెప్పట్లేదు అంటే థియేటర్ లోపలికి వచ్చినప్పుడు టెంపరేచర్ చెక్ చేసి నార్మల్గా ఉంటుంది బయటకు వెళ్ళడం మాత్రం టెంపరేచర్ హైలో ఉంటుంది నాకు ఆ కాన్ఫిడెంట్ డే ఫస్ట్ నుంచి ఉంది అసలు సినిమాకి సినిమా ఓపెనింగ్ విషయంలో కానీ సినిమా రిజల్ట్ విషయంలో కానీ నేను ఇవాళ ఏదైతే ఇక్కడ మాట్లాడుతున్నో డే ఫస్ట్ నుంచి సినిమా రిలీజ్ బిఫోర్ కావచ్చు సినిమా రిలీజ్ రోజు కావచ్చు 100% ఉంది బయట పరిస్థితుల మీద ఎక్కడో చిన్న లేదని చెప్పినా కొంచెం అబద్ధమైంది కానీ ఎక్కడో చిన్న బెరుక్ అనేది ఉంది కానీ రిజల్ట్ మీద సినిమా సక్సెస్ మీద సినిమాని ఆడియన్స్ రిసీవ్ చేసుకునే దాని మీద 0.001% నాకు లేదు దా బెరుకుని ఇవాళ అందరూ కరోనా కాదుగా దాని అమ్మమ్మ కూడా వచ్చినా సరే సినిమాని ఆపలేదన్నది నాకు అప్పుడు కాన్ఫిడెంట్ ఉండే బట్ అది అలా అంటే అట్లా అందరికి ఆవహించింది క్యారెక్టర్ ఆ సినిమా చూసి మేము సినిమా వర్క్ చేసిన వాళ్ళే కాదు సినిమా చూసిన ఆడియన్స్ కూడా బయటకు వచ్చి వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంటే వాళ్ళు కూడా ఇంకా దాని ఏమంటారు ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు జస్ట్ ఒక సెకండే వచ్చిపోద్ది మన సినిమాలో క్లైమాక్స్ ఈ రథచక్రం ఇట్లా పైన తిరిగే దాంట్లో గ్రాఫిక్స్లో శివుడు వచ్చి ఉంటాడు
దాన్ని కూడా ఐడెంటిఫై చేసి బయటికి వచ్చిన తర్వాత అది ఇంకోసారి ఎందుకు పెట్టలేదు, ఇంకోసారి పెడితే బాగుంటుండే, మా నార్త్ కూడా రిలీజ్ చేయండి అని. అంటే అసలు సినిమా ఎట్లా అంటే కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నట్టు ఉంది కానీ సినిమా అంటే లోపల మైక్ పెడితే తెలుస్తుంది ఆడియన్స్. లేదండి, అంటే యాక్చువల్గా ఇప్పుడు మా సినిమా గురించి అంటే మా సినిమా గురించి మాట్లాడుకోవాలి, మా కథ గురించి మాట్లాడుకోవాలి, మా సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది అందరు చూసారు కాబట్టి ఇది ఏకవచనంలో చెప్పాలంటే మా సినిమా ఇది అని మేము చెప్పుకోవాలి. అంటే ఎవరైనా మన సినిమా గురించి చెప్పుకున్నప్పుడు కథ గురించి చెప్పుకున్నప్పుడు ఒక మాట చెప్తాం, నా సినిమా గురించి నేను క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఎలా చెప్పుకోవాలి అంటే ఈ సమాజంలో దేవుడు అనేవాడు మనని పంపించాడు, మనం 4 రోజులు లీజుకి వచ్చి ఉండి వెళ్ళిపోతున్నాం, మనం ఉన్నాం ఈ ప్రకృతిని డ్యామేజ్ చేయకుండా కాపాడుకుంటూ వెళ్ళిపోవాల్సిన బాధ్యత మనది, కానీ మనలో స్వార్థం పెరిగిపోయి ప్రకృతిని కూడా చెడునాడుతున్నాం, చిన్నాభిన్నం చేస్తున్నాం. మరి ఆ ప్రకృతినే క్రియేట్ చేసిన గాడే మనని పంపిస్తే ఆ ప్రకృతినే మనము స్పాయిల్ చేస్తుంటే దాన్ని కాపాడాలంటే ఎవరు కాపాడాలి? ఒక కామన్ మ్యాన్ అయితే కాపాడలేడు. అందుకే కాపాడడానికి ఆ పరమశివుడు, పరమశివుడు మూడో కన్ను తెరవాల్సిన అవసరం లేదు, ఆ పరమశివుడు ఆయన సైనికుని శివ సైనికుని పంపించేస్తే ఆ శివ సైనికు వచ్చి ఏం చేసిపోయాడు అనేది మా సినిమా. అంటే మన హిందూ ధర్మం మనకి ఏం చెప్పింది అనేది మన సినిమాలో ఉంది. కానీ దీని గురించి మాట్లాడితే ఏమైపోతుందంటే ఇది మనం పవిత్ర భారతదేశం, మన హిందువులం, హిందుస్థాను, బట్ మా సినిమా ఇది అని మేము చెప్పుకోలేని, ఇలా చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటే కొంచెం దానికి షేమ్ ఫీల్ అవ్వాలి. బట్ అద్భుతం జరిగింది ఏంటంటే సార్, పాత జనరేషన్ పెద్దవాళ్ళు ఎవరైనా ఏదైనా దేవుడికి సంబంధించిన సినిమా అంటే ఖచ్చితంగా ఇష్టపడి వెళ్తారు, బట్ ఈ యంగ్ జనరేషన్ అండ్ పిల్లలు కూడా చూసి ఎస్ దేర్ ఇస్ ఎ పవర్ కాల్డ్ గాడ్, వీ హ్యావ్ టు ట్రస్ట్. ఎప్పుడైతే ఈవిల్, మన అఖండ టీజర్లో చెప్పారు ఎప్పుడైతే ఈవిల్ స్ప్రెడ్స్ ఇట్స్ వింగ్స్ అప్పుడు అఖండ అరైవ్స్ అని. అఖండ ఎవరు కాదు, నీలో ఉన్నటువంటి విశ్వాసం, నీలో ఉన్నటువంటి నమ్మకం, దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకం, రైట్? సో చాలా బ్యూటిఫుల్గా కన్వే చేశారు సార్, అది అర్థమైంది అందరికీ, చాలా బ్యూటిఫుల్గా కన్వే చేశారు. సో ఇక్కడ ఇంతమంది హీరోలు కూర్చుని ఉన్నారు, నేను ఎటువైపు వెళ్ళండి ఫస్ట్? ఎవరు ఫోన్ చేసి ఆయనకి, ఎందుకంటే ప్రత్యక్షంగా సినిమా అంతా ఫస్ట్ ఆర్డర్ లో చూసి రీరికార్డింగ్ ముందు చాలా ఫోన్లు వచ్చినాయని చెప్పారు ఆయన. ఎవరు చేస్తారు ఏంటండి అఖండ గురించి, ఏంటి రకరకాలుగా వింటున్నాం ఎడిటింగ్ నుంచి ఇప్పుడు ఇప్పుడు మీ ఏంటి ఇదంతా చాలా ఏదో రకరకాలుగా వింటారు ఏంటని అసలు అఖండ అని చెప్పన్నారు. మీరు బీపీ ఉన్నాడేమో బీపీ టాబ్లెట్ వేసుకుని వెళ్ళండి, ముందు అలవాటు ఉన్నాడేమో తాగదు, తాగకుండా చూడండి లేకపోతే పక్కడు చంపేస్తారు. పిల్లలు చూడండి ఇప్పుడు జనరల్ గా మనం హారర్ పిక్చర్స్ అంటే చెప్తున్న సౌండ్ సిస్టమ్ మన దగ్గర, అక్కడ ఫారెన్ లో అయితే పేలిపోతారు స్పీకర్లు అవి సౌండ్ సిస్టమ్ అయిన దానికి వాళ్ళు వాళ్ళు నోటీసులు పెట్టి థియేటర్ లో ఇంతే ఉంటుంది దీనికి పెంచం అని వాళ్ళు థియేటర్ అక్కడ థియేటర్ యాజమాని వాళ్ళు ఈయనేమో తప్పదు రుద్రుడు, రుద్రుడు అని మనం తెలుసు సౌండ్ సీతారామ గారి సినిమా చూస్తే తెలుస్తుంది మనం నాన్నగారు ఎత్తినప్పుడు కైలాసాన్ని అంత మ్యూజిక్ చిన్న చిన్న పిల్లలు చూస్తారు. అది ఇప్పుడు జనరల్గా మనం ఒక అంబులెన్స్ బెటర్ ఎగ్జాస్టివ్ సినిమా వస్తే ఒంటరిగా కూర్చో చూడండి, ధైర్యం ఉంటే ఒంటరిగా కూర్చో చూడండి, బయట ఒక అంబులెన్స్ పెట్టండి అంటాం మనం ఇప్పుడు ఎగ్జాస్టివ్ సినిమా అప్పుడు దీనికి అలా చేయాల్సింది అనుకోండి పిల్లలని ధైర్యంగా చూసి సినిమా అబ్బా అని వాళ్ళు అతను ఎంజాయ్ చేస్తారు పిల్లలంటే అదే మన బాలయబాబు చెప్తుంది 100% కరెక్ట్ అండి. బీపీ ఉన్నాడు వేసుకుని వెళ్ళాలి, మూడోది వచ్చి ఇమిడియట్ నెక్స్ట్ షోకి టికెట్ బుక్ చేసుకోవాలి, దొరకదు టికెట్లు, మీకు టికెట్లు దొరకవు. ఏక్ బీపీ కమ్ అయితే దాల్లో దారు పీకే నేను దిగిన బాజు వాళ్ళకి వెళ్ళాలి ఆడు తీసిన మళ్ళీ ట్రాన్స్లేషన్ ఇవో సింగ్ యాదబాబు ఓన్లీ 3 థింగ్స్ ఇస్ ఇట్ ద హోల్ ఇండస్ట్రీ నాకంటే పెద్ద కళ్ళు వేసుకుని కూర్చున్నారు వార్త జగపతి బాబు గారు, మీరు బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ చేస్తున్నారు అంటే హీరోగా లేడీస్ మ్యాన్ మిమ్మల్ని చూస్తే చాలు లైఫ్ లో ఒకరు ఇలా ఉండాలి అనుకున్న లేడీస్ ఎంతమంది అందులో నేను కూడా ఒకరు ఉన్నాను, అలా మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళం మేమంతా. దాని తర్వాత విలన్ గా యూనో లెజెండ్ లో సార్ అంటే ఎంత కాంట్రాస్ట్ క్యారెక్టర్ అది,
అంటే మనిష పిశాచ అన్నట్టుగా అంత కోపం వచ్చింది. మీరు నన్ను అట్లా చూస్తున్నారేంటి? క్రియేట్ చేసింది మీరే. అది క్యారెక్టర్ మీరు చూస్తున్నారు. మీరు అట్లా క్రియేట్ చేస్తున్నారు. సో దానికి దీనికి కాంట్రరీ కంప్లీట్ గా అంటే ఒక ఒక ముని లాగా ఒక పవర్ఫుల్ ముని హీరోకే గురువు. హీరోకి గురువు అండ్ తల్లి దగ్గర నుంచి పాపని దూరం చేసి సెపరేట్ గా భగవంతుడి దగ్గర భిక్షాటనలో వెళ్తున్న ఇంత టిపికల్ గా ఎప్పుడు మీరు కనిపించలేదు. అసలు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ నెరేట్ చేసినప్పుడు? మీ నరనరం ఎలా ఫీల్ అయింది మాకు తెలుసుకోవాలి. లెజెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు సీనోను బాలయ్యబాబు. రిటర్న్ గిఫ్ట్ కింద నేను సినిమా చేశాను. వాళ్ళ కాంబినేషన్ అడిగారు చెయ్యాలి ఇక అది ఫిక్స్. నేను సినిమా గురించి నేను ఆలోచించలా. బట్ వన్స్ ఐ గాట్ ఇన్ టు ద మూవీ, సినిమా హిట్ అనేది అందరికీ తెలిసింది, ఎవరికి డౌట్ లేదు. అసలు ఫస్ట్ నుంచి నేను కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పాను సాలిడ్ హిట్ అని ఇంత అనుకోలే. అండ్ మీ అందరికీ తెలుసు రీసెంట్గా వరకు కరోనా అనేది ఎంతవరకు ఎఫెక్ట్ చేసింది అనేది మీకు తెలుసు. ఎంత వైరస్ ఎంత పెద్ద వైరస్ అనేది తెలుసు. కానీ దాన్ని మించింది అఖండ వైరస్. పిచ్చి పిచ్చిగా వైరల్ గా దీని వేరియేషన్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. దీని వేరియేషన్స్ ఆర్ టూ మెనీ. ఐ థింక్ హిస్ గెటప్ ఇస్ అన్బిలీవబుల్లీ ద బెస్ట్. వన్ ఆఫ్ ద బెస్ట్ గెట్ వన్ ఆఫ్ ఐ థింక్ ఇస్ ద బెస్ట్ అండి. గెటప్ ఎక్కడికో రీచ్ అయిపోయింది. నన్ను ఎవరు గుర్తుపట్టలేదు. ప్రతి మాట చెప్పించాడు అక్కడ పర్ఫార్మెన్స్ అప్పుడు పక్కనే ఉండి చేయిస్తారు. డబ్బింగ్ లో కూడా పక్కనే కూర్చి ఏది కావాలి అది వచ్చే వరకు వదలండి. అంతేనా సార్? సరే ఇక మనం బ్యూటిఫుల్ దగ్గరికి వెళ్దాం. చాలా చాలా బ్యూటిఫుల్ గా చాలా గార్జియస్ గా అసలు ఇంతకు ముందు ఎప్పుడు కనిపించినంత అందంగా ఉంది. అంటే కమర్షియల్ మూవీస్ లో ఒక ఒక లేడీకి ఒక హీరోయిన్కి ఇంత బ్యూటిఫుల్ ఇన్ని షేడ్స్ ఇన్ని వేరియేషన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ దొరకడం చాలా అరుదు. అందులో బోయపాటి సార్ సినిమాల్లో ఆడపిల్లని ఎంత అద్భుతంగా ఎంత ఇన్స్పిరేషన్తో చూపించాలి, ఎంత ఇన్స్పైరింగ్గా చూపించాలి అంత ఇన్స్పైరింగ్గా చూపిస్తారు. అండ్ ఆ రోల్ అది బాలయ్య బాబు సరసన. ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి మూవీలో మీరు నటించడం మీకు ఎలా అనిపించింది? Boypati sir and Balakrishna sir, the name of the film when I started shooting was BB3. I'm like, if Boypati sir is calling me for this film, I have to close my eyes and just do it. So I'm very happy that sir chose me. He thought of me for this role. It's a strong and powerful character as a collector, and then it becomes, I get to speak in Telangana accent. And then I'm a dutiful wife and mother. So there's so many shades to play that I feel as an actress I got very very lucky to be a part of this film, and working with both of them especially is just a dream come true, because Boypati sir is not just one of the best directors that I've worked with, but also he's a master of all crafts. All crafts, be it art, be it action, be it anything. He knows it, so it makes working with him very 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 easy. And Bala sir, what do I say about him? He's just a powerhouse of energy, and he's so sweet and so much fun on set that I just feel very very lucky to be a part of this film. And also I'm getting so much love now that I think every compliment baga enjoy chesaru chusara meeru. People are really enjoying winner ledo ma gundallo rani. People are really enjoying the Telangana accent. And the one slap. I'm wearing so many whistles and claps. Also, my introduction is in a village getup. So initially when we were shooting, I was very scared. I'm like, how will it look, you know, the contrast. There were so many people screaming when I was watching the movie. Aatal nunchi ila padagane chaala mandi padipoyaru. Gunde jarinnala. I'm looking so nice and all this. It's like, I did not know if I look like believable as a collector. When I'm seeing myself, I'm like, oh, nice. ఇలాంటి కలెక్టర్లు ఉంటే ఇంకా కలెక్టర్ ఆఫీస్ లోనే ఫుల్ అయిపోతాయి సమస్యలు, కొత్త సమస్యలతో వచ్చేస్తారు. అలాంటి కలెక్టర్లు ఉన్నారు కూడా. మీరు వెళ్ళి ఉంటారు అయితే డెఫినెట్గా. ఏ షేడ్ బాగా నచ్చింది? కళ్ళు తాగిన సీన్ ఎలా ఎంజాయ్ చేశారు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే థియేటర్ అంతా నవ్వులమయం అయిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్ ఫర్ మీ టు సే, బట్ ఐ రియలీ ఎంజాయ్.
heard the intermission bang with the baby. The emotional scenes were beautiful and I really felt like I have a child. All the motherly feelings. I did not expect I will enjoy it, but that part was... The great answer is negative. ఎందుకంటే అంత బాగా ఎంజాయ్ చేసింది అది యాక్చువల్లీ మా తెలంగాణ ట్రెడిషన్. యాక్చువల్లీ అది నిజంగా మెడిసిన్. ఇది అందరూ యాక్చువల్లీ మనం ఏ దేని మీదకో కోలాలనేదాం ఇటు వెళ్తాం తప్ప మన దగ్గర ఉన్నది నిజంగా ఒక మెడిసిన్ లాంటిది, దాన్ని మనం ఇచ్చేయం, పబ్లిసిటీ చేయం, ఏ ఇది చేయం. అది ఎప్పటి నుంచో ఉంది నాకు, ఇది చేయాలని చెప్పి దాన్ని ఒక రొమాంటిక్ సీన్లోకి తీసుకొచ్చి చక్కగా ఒక దానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చేసి పొయిటిక్గా నీట్గా సాంగ్ లీడ్కి చెప్పడం జరిగింది అమ్మా. ఎందుకంటే నిజంగా అది మెడిసిన్, మన ట్రెడిషన్, బ్రెయిన్ ఫ్రీగా ఉంటుంది, బాడీ సాఫ్ అవుతుంది. ఇది క్లియర్. సో ఇది నేను ఒక ఒకళ్ళతో కూర్చొని మొత్తం వాళ్ళతో నేను డిస్కస్ చేసిన ఒక లేడీ తెలంగాణ దీని మీద బాగా అవగాహన ఉన్నాము పెద్దామని ఒకళ్ళతో కూర్చొని వాళ్ళతో మాట్లాడి చేసి మొత్తం దీన్ని రాయడం జరిగింది. అంతే కదా సార్, ఆయుర్వేదంలో కూడా చాలా మెడిసిన్స్ పొద్దున్న కళ్ళు అంటారు కదా సార్, నీరతో తీసుకుంటారు, నీరతో తీసుకోవాలి. అది అది అట్లాంటి ఒక ట్రెడిషన్ కూడా. మీరు ఇక్కడే కాబట్టి మీకు తెలుసు, మనకు తెలుసు ఒక సన్యాసి ఏదో చిన్న అందరు ఇంత ప్రపంచం సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎంటర్టైన్ చేస్తుంటే ఒకే ఒక సన్యాసి మాత్రము ఆ కలెక్టర్ ఆ కళ్ళు ఏంటి, జబలపైకి డ్రెస్ వేసుకొని ఉండడం ఏంటి, రెవ్యూ ఇచ్చాడు. ఈ టైంలో అతని గురించి మాట్లాడడం వేస్టే, బట్ అతను ఒక మెచ్యూరిటీ ఫెలోనే కదా, ఒక ఒక నడుపు ఒక ఏమంటారు ఒక పేపర్ నడుపుతున్న అతను కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే కలెక్టర్ అనేటువంటి స్టెబిలైజ్ చేసుకోరా, నెంబర్ వన్. కలెక్టర్ అనేటువంటి మంద ఆగరా, అంటే మంద అవుతుంటే ఆడవాళ్ళ వస్త్రధారణ మాట్లాడేదైనా కళ్ళు తాగితే తప్ప అవకాశం. కానీ ఉదయం అన్న అంటే తను ఎక్కడో నాకు తెలియదు, ప్రాపర్ అతనికి నేటివిటీ తెలుసో లేదో నాకు ఐడియా లేదు. నేను తెలంగాణ ఉన్నాయి, పర్టికులర్గా మన ఊర్లలో మన పల్లెలలో డెలివరీ అవుతుంది. మదర్స్ డెలివరీ అయినప్పుడు ఆ బాలింత అంటారు, 11 డేస్ ఉంటుంది సార్. ఆ 11 డేస్ టైంలో పోద్దాడు కళ్ళు, వాళ్ళు బాలింతలో దాపిస్తాం మనం. ఎందుకు అంటే తాపిస్తే డై మోషన్స్ అవన్నీ చాలా ఫ్రీ అవుతుంది, ప్లస్ ఒళ్ళు చలవ చేస్తుంది అంట. అంటే అది మనం అంత దాన్ని అలా ట్రీట్ చేసి మనం అంతగా తాగుతాము అంటే అతనికి దాని మీద అవగాహన ఉండి అలా రాశాడో ఇలా రాశాడో తెలియదు. కానీ అది మా నిజంగా మా ప్యాషన్ సార్. అది అవుతున్న ఫీలింగ్ ఉండదు. అది నేను అప్పుడు తీసుకొచ్చాను సార్, నాకు బెస్ట్ గౌడ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్ ఇక్కడ కరీంనగర్. వాళ్ళ పెద్ద వాళ్ళందరూ కూడా అదే చేస్తారు సార్. అప్పుడు మీకు పరిచయం చేశానండి తీసుకొచ్చి నేను. కోతలు కోసినా ఏనో ఏది జరిగినా అమ్మోరికి అమ్మోరిని చేసుకుంటాం. అమ్మోరికి చేసుకున్నప్పుడు కళ్ళు శాఖ పోస్తుంది, అది ట్రెడిషన్ లో. అండ్ వి రెస్పెక్ట్ ఇట్. ఎందుకు వి రెస్పెక్ట్ అంటే మీరు వేరే బాటిల్ ని దేన్ని రెస్పెక్ట్ చేయకుండా దీన్ని రెస్పెక్ట్ చేయాలి. అండ్ దాన్ని అంత బ్యూటిఫుల్ గా మీరు చూపించారు. మనం అసలు రాంగ్ వేలో చూపించలేదు బాబు, అది నేను తప్పలేదు. దాని కళ్ళు దావితే తప్పేంటి, లక్షలు పెట్టి పట్టించుకోకండి, తీసేయండి కదా. నేను కామెంట్ గురించి అనట్లే, మనం దాన్ని ఎలా ట్రీట్ చేస్తాం మనకు తెలుసు. భగవంతుడి రథం వెళ్తుంటేనే వెనకల కొట్టుకు మరుగుతూనే ఉంటాయి మనం పట్టించుకున్నా. సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నట్టు ఇంటర్వ్యూలో కూడా అన్ని ఎమోషన్స్ ఉండాలి కదా, సిన్సియర్ ఫీల్ అని చెప్పారు. సో లక్ష్మణుడు, లక్ష్మణుడు ఏమిటి, రాముడి కోసం ప్రాణం ఇచ్చే లక్ష్మణుడు ఏమిటి, ఈ రావణాసురుడి గెటప్ ఏమిటి ఏమిటి, అసలు ఎలా ఈ థాట్ ఎలా వచ్చింది అంటే అంతే కదా. ఒక్కరు బాలయ్యబాబు గారు ఒక్కరున్నారంటేనే ఒక విలన్ని సెలెక్ట్ చేసుకోవడం మామూలు విషయం కాదు రైట్, వారి ఎదురుగా నిలబడడానికి.
అలాంటిది సోదరుడి పాత్ర వేసింది. లక్ష్మణుడిగా అందరి గుండెల్లో నిలబడిపోయినటువంటి శ్రీకాంత్ గారిని అంత కాంట్రాస్ట్ క్యారెక్టర్లో చూపించారు అండ్ అంత బ్యూటిఫుల్గా పోర్ట్రే చేశారు. కంగ్రాచులేషన్స్ అండి, హ్యూజ్ సక్సెస్. అంటే మామూలు విషయం కాదు, ఎంత స్ట్రెస్ పడి ఉంటారు ఐ కెన్ అండర్స్టాండ్. సో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి, క్యారెక్టరైజేషన్. ఎప్పుడైతే బాయ్ బాయ్ గారు వచ్చి భయ్య నెక్స్ట్ నువ్వు విలన్ నువ్వు సరే ఓకే భయ చేస్తాను అన్న డెఫినెట్ చేస్తాను. కథ చెప్పిన తర్వాత వరదరాజుల క్యారెక్టర్ చెప్పిన తర్వాత ఇది నేను ఎట్లా అని ఒక చిన్న కూర్చున్నాం డిస్కషన్లో. డిస్కషన్లో ఇది డైలాగ్ చెప్తున్నాడు, వెయిట్ బొచ్చు అంటున్నారు, ఇది అంటున్నారు, ఈ టైప్ అంటే తీసి ఒక ఇట్లా ఇట్లా కొట్టిన తర్వాత డైలాగ్ ఉంటుంది చెప్పిన తర్వాత నాకు చిన్న టెన్షన్ చంపిన తర్వాత కూడా రక్తాన్ని ఇలా పట్టుకుని దాన్ని టెస్ట్ చేసి ఆ మాంసము రక్తంతో కూడినటువంటి ఓ మై గాడ్ మెయిన్ గెటప్ దగ్గర ఏంటి అనేది ఎలా డిస్కవర్ చేసేసా ఆ గెటప్? లేదండి, ఆల్రెడీ ముందు స్కెచ్ వేసేసామండి. స్కెచ్ వేసి భయ్యతో మొత్తం అంతా డిస్కస్ చేసాము. చేసిన తర్వాత ఆయన నిజంగా కాస్త అంటే కాస్త నిజంగా ఇది ఉంటుంది, అందులో హార్డ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇదైతే ఆ తర్వాత డిస్కషన్ జరిగిన తర్వాత ఆ స్కెచ్ తీసి ఇలా పెట్టాను. గెటప్ చూసా ఓకే దీనికైతే సరిపోతుంది, దీనికైతే మాట్లాడచ్చు. అలా మెయిన్ గెట్ మెయిన్ ఏంటంటే ఈ క్యారెక్టర్ గెటప్ ఫస్ట్ సెట్ అయిపోతే ఇంకా పర్ఫార్మెన్స్ అనేది ఎక్స్పీరియన్స్లో ఉన్నప్పుడు ఇంకా డైరెక్టర్ అని నమ్మేసి ఇంకా ఆయన ఏం చెప్తే ప్రతిదీ వెళ్ళేటప్పుడు క్లీన్ మైండ్తో వెళ్ళేవాళ్ళం, అక్కడ చేసేవాళ్ళం. కానీ ఫస్ట్ డేనే బాలగోపత నాకేమో లక్ష్మణుడు గుర్తొస్తాడు, ఇక్కడేమో వరదరాజు ఇక్కడ లోపల. అంటే నేను జనరల్గా ఏంటంటే కొంచెం సాఫ్ట్గా మాట్లాడడం ఇవన్నీ ఈ టైప్లో ఉంటుంది. ఇంకా ఈ బోయపాటి గారు ఇచ్చిన ధైర్యం అలాగే బాలకృష్ణ గారు ఎంకరేజ్మెంట్ వీటితో ఇక ధైర్యంగా చేసుకుంటాను. అంతే రెండు మూడు షాట్లు ఓరికే ఇక తర్వాత ఆ క్యారెక్టర్లోకి దూరిపోయాం. నిజంగా చాలా సేపు అయిందండి నిన్న రైట్ చూసాను సినిమా ఒకసారి దొరదని అసలు ఇలా మాట్లాడుతున్న శ్రీకాంత్ గారి వాయిస్ చూడండి ఇలా మారిపోతుంది. అంటే ఆ వాయిస్ చెప్పాలి నాకు బురద అంటింది, నాకు దురద వచ్చింది, నాకు బ్లడ్ పడింది, నా గుడ్డు పడింది అని పని మానేస్తే నా కొంపకే పిలిచి గూడెం గూడెం మొత్తానికి ఆకులు వేసి పెడతా తలా భోజనం. ఫస్ట్ సీనే నాకు తెలీదు అది తీసుకొచ్చి ఆకులో పెడతారు అని చెప్పేసేసి ఫస్ట్ వచ్చాము చేస్తున్నాం దాంట్లోంచి తీసి ఇట్లా పెట్టేపాటికి నాకు నాకే ఒకసారి ఏంటో తెలియలే కన్ఫ్యూజన్, ఎలా థియేటర్లో ఎలా ఫీల్ అవుతారు అది. మొన్న మా మిస్సెస్ వాళ్ళు థియేటర్కి వెళ్ళారు, వాళ్ళు చూసినప్పుడు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారంట, అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు కరెక్ట్గా రాగానే అరుపులు ఏడుపులు స్టార్ట్ చేశారు, వాళ్ళు బయటికి తీసుకెళ్ళిపోయారంట పిల్లలు. అదే గబ్బర్ ఆ భయం గబ్బర్ అన్నట్టు పాత్ర ఏంటంటే మిమ్మల్ని ఆ దీనికి తీసుకెళ్ళాలి అని అంటే యాక్చువల్లీ డెఫినెట్గా ప్రతి సినిమాలోనూ విలన్ అనేవాడు హీరో చేతిలో డిఫీట్ అవ్వాల్సింది. అది అవ్వాలి అంటే మీ మీద చూసే ప్రేక్షకుడు కోపం రావాల్సింది. కోపం రావాలి అని అంటే మీరు మామూలుగా మీ ఆయన నాకు పని చేయలేదు అందుకే నేను కొడతాను అంటే కుదరదు. విన్నావు ఆ రేంజ్ ఏదో ఉండాలి, ఓల్టేజ్ ఉండాలి. ఎంత బలంగా ఉంటే బాల్ అంత బలం చేసుకోవచ్చు, అంత స్పీడ్గా బాగుంటుంది. అందుకని కష్టం మిమ్మల్ని లేపుతాం. బట్ మీరు చేసే అన్ని రోల్స్లో ఇది హై వోల్టేజ్, దీన్ని మాత్రం లైఫ్ లాంగ్ చెరిష్ చేసుకోవాల్సి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసి అంటే సినిమా హిట్ అవుతుందని మా అందరికీ తెలుసు, ఇది ఎలా ఎంత రేంజ్లో ఉంటుందని. కానీ ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ మీద నేను నిజంగా ఆ అరుపులేంటి జై బాలయ్య జై బాలయ్య అంటే నోరు అరుస్తూనే ఉన్నారు డైలాగ్ కొన్ని ఇనపని కూడా వినపడలేదు. రెండోసారి చూడాల్సిందే, టూ టైమ్స్ చూసి దొరికితే అంటే ఆయన క్యారెక్టర్ కానీ అసలు అది చూస్తే శివుణ్ణి చూస్తున్న ఫీలింగే జనం వచ్చేస్తారు బయటికి.
నేను ఫస్ట్ అమెరికాలో నుంచి ఫ్రెండ్స్ ఫోన్ చేశాను డల్లాస్లో, నాకు చూపించి చూడండి ఒకసారి థియేటర్లో ఎలా కాల్ చేస్తున్నారని చెప్పేసి. వీడియో కాల్లో ఉన్నాం ఇద్దరు, వాళ్ళందరూ అరుపులు గ్యాగులు నిజంగా చాలా రోజులు పాండమిక్ తర్వాత అసలు ఇంత హై వోల్టేజ్ ఫిలిం అనేది నాకు తెలిసి ఈ మధ్యకాలం నేనే చూడలేదు. ట్రూ సార్, బట్ ఒక విషయం చెప్పాలి సార్, ఇక్కడ జనం కూడా ఎక్స్పెక్ట్ చేయలా, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత హై వోల్టేజ్ ఉంటుంది ఎలా ఉందో కాంబినేషన్ ప్లస్ కొత్త కొత్త క్యారెక్టర్స్ సృష్టించడం వారందరి చేత చేయించడం, ఈ వోల్టేజ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి. మాస్ థియేటర్స్ అంటే కామనే సార్, అది ఫస్ట్ డే టు సెకండ్ డే థర్డ్ డే, బట్ క్లాస్ థియేటర్లో అక్కడ కూడా అసలు డైలాగులు వినిపించకుండా విజిల్స్ వేసి దేవుడు మెయిన్ బేస్ అది. 30-40% యూత్ మా అమ్మాయిలు ఫ్యామిలీ మెంబర్స్, 40-50% వస్తున్నారంటే అది జోక్. అండ్ థియేటర్స్, థియేటర్స్లో కూడా ఆ రెస్పాన్స్ ఉంది చూసారా, అంటే రెగ్యులర్గా ఇలా చూస్తారు, లేకపోతే ఏదంటే బాగా నచ్చితే చప్పట్లు కొడతారు, విజిల్ దాకా వెళ్ళరు. కానీ నిన్న మాత్రం శివాలే పూనకాలే, అందరికీ పూనకాలు వచ్చేసారు. తమది సినిమా సొంతం చేసుకున్నాం పక్కన పెట్టి చెప్పినట్టు, సరే అది హిట్ అవుతుంది ఇన్ని రేంజ్ అని ఇన్ని పక్కన పెడతా అనుకోలేదని అందరు సొంతం చేసుకున్నారు సినిమా. జనరల్ గా చాలా సినిమాలు ఏంటంటే అంటే మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్ ని సెటరికల్ చేస్తూ క్లైమాక్స్ లో ఈ రోజు చూపిస్తున్నాం. బట్ మన సినిమా ఏంటంటే స్టార్టింగ్ నుంచే ఒక ఆ క్యారెక్టర్ని, ఒక శివ సైనిక అనే క్యారెక్టర్ని ఒక హీరోయిజం తో చూపించుకుంటే అందరూ ఓన్ చేసుకున్నారు. అది మెయిన్ సినిమా అంటే మన సినిమాని హీరోయిజంగా చూపించాం, హిందుత్వ అంటే ఆ క్యారెక్టర్ని హీరోయిజంగా చూపించుకుని వెళ్ళారు. అందరూ తమది అనుకుని చూస్తున్నారు కదా, దాంట్లో తమన్ గారి కృషి మామూలుగా లేదండి. జనరల్గా బాలయ్య గారి సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే మాకు దవిడిదివిడి అయిపోతుంది, దవిడిదివిడి అసలు అందున శివేచ్ఛ అంటూ శివుని ఆవాహనం చేసుకునే అఘోరాల అంటే వీ కుడ్ ఇమాజిన్, బట్ ఈ రేంజ్కి ఎక్స్పెక్ట్ చేయలేదు. ద్వారా కథాన్ని పక్కన పెడితే ఫస్ట్ సినిమా హీరో ఎవరు, సెంటర్ పాయింట్ ఎవరు, అది వెరీ ఇంపార్టెంట్. బాలయ్య గారు అంటే ఇప్పుడు ఇండస్ట్రీ ఒక చెట్ అంటే బాలయ్య గారు ఒక వెరీ బిగ్ రూట్ ఇండస్ట్రీకి, అంటే అది ఆయన 6 అడుగుల పైన అంటే కింద భూమి కింద 6 అడుగులు ఉంటాయి, 6 అడుగులు తీసుకోవడం చాలా కష్టం. అది నేను భైరవ దీపం నుంచి చూస్తున్నాను, ఆ సినిమాని చూస్తున్నా అంటే బాలయ్యబాబు గారు అంటే ఏంటి, అలాంటి ఏంటి సైన్స్ ఏంటి, అది చాలా కష్టం. బాలయ్యబాబు గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారికి వీళ్ళందరూ ఆర్ఆర్ చేయడం చాలా కష్టం, బికాస్ చాలా బరువు ఉంటుంది, ఆ బరువుని తీసుకెళ్ళాలి ఆ మోసుకెళ్ళాలి, అది సౌండ్గా సరే అది చాలా ఆ ప్లాట్ఫామ్ వేయడం చాలా కష్టం. అంటే ఒక స్కై స్క్రేపర్కి ఎంత సిమెంట్ ఎంత వేస్తాం అంత బాగా అలా ఉండాలి, అంత థిక్గా ఉండాలి వాళ్ళ ఫ్రేమే అంత, అంటే బికాస్ సింగిల్ హ్యాండెడ్గా సినిమాని ఎంత దూరం అయినా వాళ్ళు దే హావ్ సో మచ్ ఆఫ్ కెపాసిటీ సినిమాని, ఎంత దే కెన్ టేక్ అంటే రథం లాగా ఇది చేసి. సో ఇక్కడ మేము అందరం చక్రాలు లాగా అంతే జస్ట్ నాకు ఈ సినిమా చాలా మంది చక్రాలు వచ్చేసారు ఆ చక్రం లాగినప్పుడు. అసలు మాకు నేను కథ లాస్ట్ ఇయర్ మార్చ్ లో విన్నాను, పాండమిక్ ముందు కరెక్ట్ గా మార్చ్, అదే నా లాస్ట్ ఫ్లైట్, ఎక్కిన లాస్ట్ ఫ్లైట్ అదే హైదరాబాద్ నుంచి మార్చ్ 8th-9th కథ విని ఇంకా చెన్నై వెళ్ళి తలుపులు వేసుకుని పడుకున్నాను. దాని తర్వాత నవంబర్ 19th బయటకు వచ్చాను. అసలు అంటే మీ ఆన్లైన్ లోనే కంపోజింగ్ అన్నమాట. సో నేను వెతుకుంది అసలు అఘోర మంత్రాలు ఎలా చేయాలి, బికాస్ నేను సినిమా కథ విని ఒక ఒక మోడ్ లో ఉన్నాను, సాంగ్ థీమ్స్ యూజ్ చేయొచ్చాను, బట్ అసలు సాంగ్కి ఆయన పెట్టనే లేదు. సాంగ్ మేము పెట్టింది కథని ముందుకు తీసుకెళ్ళడానికే తప్ప అసలు సాంగ్ థీమ్స్ ఎక్కడ వాడలేదు సినిమాలో. మొత్తం ఇది వేరే ట్రాన్స్కి వెళ్ళి ఇంకా వేరే ఏదో చేయాలి, ఇంకా కాశీకి వెళ్ళి కాశీలోంచి ఇంకా డీజే మ్యూజిక్ మ్యూజిక్ పెట్టి కొట్టాలని పిచ్చే. బికాస్ యూనో ఆ క్యారెక్టర్ లాంటిది, దాంట్లో ఆ భగవంతుడు
ఉన్నాడురా, భగవంతుడు వస్తాడురా దుష్ట శిక్షణ చేయడానికి అని ప్రూవ్ చేసేటువంటి మూవీ కాబట్టి ఎంత రీసెర్చ్ చేసి ఉంటుంది ఆ మంత్రాలు కానీ ఎంత పవర్ఫుల్గా ఉన్నాయి అంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అంటే ఊరికే వాడలేదండి ఇప్పుడు ఆయన చక్రం తీసినప్పుడు ఆ దాని తగినే మంత్రమే వేస్తాం. ఇప్పుడు ఆయన బేబీ దానానికి వేస్తారు కదా ఫస్ట్ అప్పుడు కూడా ఆ దాన మంత్రమే. సో ఎవ్రీథింగ్ సైన్స్ అంటే మీరు ఎవరైనా పిలిచి ఎవరైనా మీరు పెద్ద ఆథర్ కానీ ఎవరైనా పెద్ద ఎవరైనా సద్గురు ఎవరు పండితులు ఎవరైనా పిలిచి చూపించినా అన్ని సీన్కి లూప్డ్ గా ఉంటుంది. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని అలా చేయం. ఈ సినిమా కథ ఫాలో అయ్యాం అంటే ఆ కథకి ఏంటి కరెక్ట్ గా ఏం చేయాలి దానికి సేమ్ గా ఇప్పుడు మాకు ఉండే టెక్నాలజీ ఉండే అట్మాస్ ఉండే డాల్బీ అట్మాస్ 128 స్పీకర్స్ ఉంది దాంట్లో ఎంత మనం సౌండ్ స్ప్లిట్ చేయగలం అసలు 30 నాకు తెలిసి 40-45 డేస్ ఇంకా డీటెయిల్స్ లో అసలు మేము ఏదైనా పట్టుకోలేదు. అంటే ఎవ్రీ సీన్ చూసి 5 నిమిషాలు బ్రేక్ తీసుకుంటాం సార్ ఏంటి సార్ ఇది మేమైతే బయటికి వెళ్ళిపోతున్నాం మళ్ళీ ప్రసాద్ ల్యాబ్ లో ఒక రౌండ్ తిరిగేసి మళ్ళీ లోపలికి వస్తున్నాం ఇంకోసారి ఏంటి మాకే అసలు అలా ఉంది అక్కడే బికాస్ డీటెయిల్స్ థియేటర్ లోనే కుక్ అవుతుందండి అన్ని డబ్బింగ్ ఎఫెక్ట్స్ సినిమా అప్పుడే ఫస్ట్ డైరెక్టర్స్ అందరు 70mm లో చూడడం స్టార్ట్ చేసేది అక్కడే చూస్తారు ఫస్ట్ వాళ్ళ సినిమా సైజ్ అంతా. సో దాని తర్వాత ఆర్ఆర్ అన్ని అక్కడే డైలాగులు అన్ని ప్రాపర్గా ఒక సినిమా అక్కడే మేము ఫస్ట్ చూస్తాం. సో అప్పుడు ఏంటి దాన్ని బేసిక్ థింగ్స్ ఎందుకంటే బికాస్ కార్నర్ ఎడ్జ్ ఆఫ్ ద సీన్స్ సీన్ స్క్రీన్ కూడా చూస్తాం ఎక్కడ ఫిల్ చేయాలి ఎక్కడ సౌండ్ పెట్టాలి అన్ని రాసుకుంటాం అనమాట ఏమేమి కరెక్షన్స్. సో డీటీస్ ఇంజనీర్ సో చాలా పెద్ద సైన్స్ అది ఈ సినిమా ఇప్పుడు ఉండే అక్కడ 2 నిమిషాలు బోర్ కొట్టిన ఫేస్బుక్ చూస్తాడు వాట్సాప్ చూస్తాడు లేకపోతే అసలు డిస్టర్బ్డ్ అయిన ఒక ఫేజ్ లో ఉన్నాం లైఫ్. థియేటర్ లో ఒక హాఫ్ సెకండ్ బోర్ కొట్టినా వీళ్ళకి వెంటనే ఫోన్ తీసి చూసేస్తారు. సో అది నాకు ఐ డోంట్ వాంట్ ఎనీ వన్ టు సీ దట్ బికాస్ ఈ సినిమా అందరూ వేసేది అసలు ఫోన్ ఆఫ్ చేసి చూడాలి అంతే ఇలా చూసినప్పుడు వాళ్ళని ఎవరు సో అండ్ అది ఆ మోడ్ అయితే మేము బిగినింగ్ టైం నుంచి ఫాలో అయ్యాం. అంటే ఆయన జయబోధి బాబు గారి ఎంట్రీ నుంచి ఆయన తీసుకెళ్లి కాశీలో ఆ బేబీ పెట్టిన వరకు అసలు ఆ సీన్ అయితే అసలు ఫస్ట్ అదే అనిపించాను డైరెక్టర్ గారికి ఫస్ట్ సీన్ అదే చేశాను బికాస్ ఆ సైన్స్ లో దిగితే గానీ సినిమా అర్థం కాదు. సో అందుకే సో మాకు ఈయన ఈయన స్క్రిప్ట్ చెప్పేటప్పటి నుంచి ఒక టెన్షన్ లోనే ఉన్నాను ఈ సినిమా ఎలా తీస్తారు మీరు అసలు ఈ పాండమిక్ లో ఎలా తీస్తారు ఈ సినిమాని ఇంత క్రౌడ్ ఎలా ఇంత జనం ఎలా 10 మందిని పెడితేనే ఒకటి పాజిటివ్ వస్తుంది ఎలా మీరు అసలు ఇంత మందిని ఎలా తీస్తారు కనుక్కోవాలి సీక్రెట్ తెలుసుకోవాల్సింది సీక్రెట్ తెలిసిపోయింది ఎందుకంటే ఈయన మామూలు డస్ట్ కాదు కుంకుమ అన్ని వేసి అన్నారు కుంకుమ పసుపు పెట్టి కుంకుమ పసుపు వీపుది మూదు పెట్టి కంప్రెసర్ ఎక్కడ బతుకుతుంది కంప్రెసర్ లేసి కొడుతుంది గాలిలోనే భగవంతుడికి కనిపిస్తారు. సో అందరు ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నారు సౌండ్ ఎక్కువ ఉంది అసలు స్పీకర్లు పేలిపోతున్నాయి అదే చెప్పాను అది డైరెక్టర్ గారితో నేను చెప్పాను సరే అది ఇంటర్వ్యూకి వస్తే కంప్లైంట్ కాదు అది ఇంటర్వ్యూకి వస్తే ఏం చెప్తాం అనుకున్నానంటే ఇప్పుడు గుడికి వెళ్తాం ఇప్పుడు దేవుడికి అర్చన చేసినప్పుడు బెల్లులు తాళాలు కొడతారు అక్కడ చెప్తాం సౌండ్ తగ్గించమని అంతే అదే కాన్సెప్ట్ చెప్పాను మీరు ఆ దేవుడిని చూపిస్తుంటే నేనేం చేయాలి సార్ నేనేం చేయాలి ఇంజిన్ మా ఇంజనీర్ కూడా అంటున్నాడు దేవుడు అక్కడ నేను ఈయన దేవుడు అక్కడ అంటే బాబా డైరెక్టర్ గారు అసలు లైక్ బా నే అసలు ఇంజనీర్ వాడు ఒప్పుకోట్లే ఈ దాటిపోవడం దాటిపో దాటాలి అంటే ఆ శివుడు క్లైమాక్స్ డ్రిల్ ఇంటర్వెల్ డ్రిల్కి వచ్చినప్పుడు మాకు సైజ్ సడన్ గా 3XL అయిపోయింది సన్ ఇలా ఉండే సినిమా పట్టుని ఇలా అయిపోయింది అంతవరకు నేను సబ్బులు కూడా వాడలే ఎక్కువ సబ్బు ఫోర్స్ ఉంటుంది అది వాడలే అంతవరకు దాని ముందర సీన్ కూడా ప్రగ్యా వాళ్ళ చేసాను ఉంటుంది దాంట్లో ఎక్కువ సబ్బు ఇవ్వలే బికాస్ ఈ సీన్ కి దాచిపెట్టేసుకున్నాం ఇంటర్వెల్ సబ్బు అక్కడే ఆన్ అవ్వాలి బొమ్మని లేవాలి అనేసి హక్ కదా హక్ చేసుకోవాలి కదా థియేటర్ని మేము కూడా సీన్ ఆ సీన్ కి ఎంత పవర్ ఉందో సౌండ్ గా అది తేవాలండి. సో ఎఫెక్ట్స్ ఇంజనీర్ మేము అసలు అబ్బా మా అంటే మీరు నమ్మరు జనరల్ గా టైర్డ్ అయిపోతాం మీరు నెంబర్ టైర్డ్ అయిపోతాం ఇలాంటి లౌడ్ సినిమా విన్నా కూడా టైర్డ్ అయిపోతాం. ఈ సినిమా అసలు మేము 1% టైర్డ్ అవ్వాలి రోజు 4 గంటలకి బ్రహ్మముహూర్తం టైంకి ఇంటికి రూమ్ కి వెళ్తాం వెళ్ళి బ్రహ్మముహూర్తం టైంకి ఒక రీల్ చూసి రోజు 4 గంటకి వెళ్తాం 4 గంటకి రూమ్ కి వెళ్ళి పొద్దున 9 గంటకి వచ్చేస్తాం మళ్ళీ 9 గంటలకు స్టార్ట్ చేస్తాం సో అలా 40 డేస్ ఆయన వెజిటేరియన్ డిటిఎస్ థియేటర్ లో డిటిఎస్ థియేటర్ లో చిన్న ఒక లింగం పెట్టి దానికి పూజలు చేసి
చాలా అసలు చాలా ఆర్గానిక్ గా చేసాం ఈ సినిమాని. అంటే అందరూ వెజిటేరియన్ అయ్యి అక్కడ ఇంజనీర్ నుంచి ఎవరు అసలు నాన్ వెజ్ ఫుడ్డే చేయకుండా అటువైపు చాలా 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 ఆర్గానిక్ గా చేసాం. లేకపోతే మాకు ఈ ఆర రాదు, ఈ ఆర రాదు. అందరూ అడుగుతున్నారు ఇంకా ఏంటి సార్, ఇంకా కార్తీక మాసం ఇంకా కొనసాగదు, ఇంకా అయిపోలేదు, ఇంకా కొనసాగుతుంది. కార్తీక మాసం ఉన్నట్టే రోజు శివరాత్రి లాగా ఉంది మాకు. అసలు ఎంత థియేటర్కి వెళ్ళి అసలు చూస్తే అసలు చూస్తే అండి. అంటే నేను బాలయ్యబాబు గారికి అదే చెప్పాను సార్, మీకు పెద్ద ఎన్టీఆర్ గారికి ఏ దేవుడు వేషం వేసినా సెట్ అవుతున్నాను. అటు శ్రీరామరాజు రాముడు వేషం వేసినా ఇక్కడ శివుడు వేషం వేసినా నిజం లైఫ్ లో ఆయన నిజంగా బాలకృష్ణుడే. ఆయన లాంటి ఒక కృష్ణుడి క్యారెక్టర్ మీరు చూడలేరు, అంతా ఎంజాయ్ చేస్తారు. నాకైతే తెలియదు, మేము ఫ్యాన్స్ చెప్ప చెప్ప బాలయ్య గారు ఎక్కడ కనిపించినా అక్కడ ఆగిపోయి చూస్తాం మేము. డాలస్ లో మా ఫ్రెండ్స్ అంతా ర్యాలీ చేస్తున్నారు. అసలు ఇప్పుడు కూడా కొత్తగా వచ్చింది కార్ లోన్, బైక్ లోన్, బాలయ్య బాబు సైకిల్. ఇవి మాత్రం ఎంత విచిత్రంగా సార్, కోకాకోలా, పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ, జై బాలయ్య, జై జై బాలయ్య, ఒకటి కాదు రెండు కాదు. అసలు కొత్తది వచ్చి ఇప్పుడు కార్ లోన్, బైక్ లోన్, బాలయ్య బాబు సైకిల్. సో మాకు అదే, నేను వెళ్తాను కదా బ్యాండ్స్ కి అంతా వెళ్తాను. ఇప్పుడు అలా వైకుంఠపురం సక్సెస్ అయిన తర్వాత కొంచెం బ్యాండ్స్ కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఎలా మన పాటలు పాడుకుంటున్నారా, జస్ట్ మన సైన్స్ అదే కదా, అక్కడ పాడుతున్నారా తెలుసుకోవాలి కదా. సో మనం దానికి దూరం అయిపోకూడదు. సో వెళ్ళి చూస్తూ ఉంటాను అన్ని బ్యాండ్స్ కి వెళ్ళి ఎలాంటి పాటలు పాడుతున్నారు, ఏది జనాలకు ఎక్కువ నచ్చుతాను. వెళ్ళి చూస్తే అసలు ఏ పాట అయింది అంటే అందరు జై బాలయ్య అంటారు. ఒకసారి క్రౌడ్ అంటే జై బాలయ్య అంటారు, ఎవరు అసలు క్రీమ్ క్రౌడ్. బెంజ్ లో అద్భుతంగా స్కర్ట్ వేసుకున్న ఒక అమ్మాయి చూద్దాం, ఆడ జై బాలయ్య అంటే ఆ జై బాలయ్య అంటే అసలు నాకు అర్థం బాలయ్య అంటే ఇంత లెంత్ ఉంది, ఇది కాదు, పెద్దవాళ్ళే కాదు, ఇక్కడ యూత్ అసలు. ఇక్కడ ఫ్యాన్స్ గురించి వచ్చింది కాబట్టి నేను ఒక చిన్న మాట చెప్పాలి. జనరల్గా ఎవరినైనా మనం సినిమా వాళ్ళని అభిమానించినప్పుడు, హీరోస్ని అభిమానించినప్పుడు, పర్సనల్గా కలిసినప్పుడు కొంచెం ఒక మెట్టు దిగుతాను సార్ అభిమానం. బాలయ్య బాబు గారి మీద అభిమానులు కాకపోయినా కానీ వారిని చూసి వారి సినిమాలు ప్రేమించిన వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి కలిస్తే సార్ జీవితాంతానికి పచ్చబడుచుకుంటాను. అంతే బాలయ్య బాబు గారి ఫ్యాన్గా మారాలి. ఎందుకంటే సినిమాలు మీద అంతే జరిగిపోతుంది. పర్సనల్గా కలిస్తే వారి మీద గౌరవం వెయ్యింతలు పెరుగుతుంది సార్. ఒక ఎవరెస్ట్ అంత ఎత్తుకు వారు ఎదుగుతారు. నాకేంటంటే నాకు ఇంకా వెరీ పర్సనల్ స్టార్ట్ ఏంటంటే, మా ఫాదర్ 94లో మా ఫాదర్ చనిపోయిన వెంటనే నేను ఫస్ట్ వెళ్ళి రికార్డింగ్ వాయించింది భైరవది. నా ఫస్ట్ 30 రూపాయలు సాలరీ నాకు పర్ డే, మాధుపతి సురేష్ గారు విజయవాడ స్టూడియోస్లో నేను ఫస్ట్ వాయించిన రికార్డింగ్, నా లైఫ్లో ఫస్ట్ నేను సంపాదించిన డబ్బు భైరవది. ఆ సినిమాలో రోజా బెడ్ లేచేటప్పుడు ఫస్ట్ దమ్మాలి అప్పుడు నాకు 11 ఏళ్ళు అనమాట, 11 ఇయర్స్ ఓల్డ్ అంటే. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ దట్ టైమ్ ఫర్ మై ఫస్ట్ సాలరీ వాజ్ బాలయ్య గారు. సో ఏం చేశారు మా అమ్మకి ఇచ్చారు. సో ఇట్స్ బాలయ్య గారు ఇస్ అన్ ఎమోషన్ ఫర్ మీ, ఇట్స్ లైక్ ఎ వెరీ బిగ్ ఎమోషన్ ఫర్ మీ. ఈరోజు ఊరికే ఇవన్నీ సక్సెస్ ఇవన్నీ రాదండి. అందులో అంటే 38 షోలు ఒకే థియేటర్లో హౌస్ఫుల్ అవడం అనేది ఇట్స్ వెరీ రేర్ థింగ్. ఇంకో సినిమా లేదంటారు, అవును లేదు, బట్ వస్తున్నారు కదా జనాలు, అది చూసి అదే ఆలోచించాలి. అన్ని థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి కదా, అంటే 38 వేసిన 38 ఫుల్ అవుతున్నాయి ఒకే కాంప్లెక్స్ లో. సో మాకు కూడా నిజంగా చూస్తున్నాను, నిన్న మీద సినిమా చూసాం, నెక్స్ట్ సీన్ ఏంటి మాకే తెలియట్లేదు, ట్రాన్స్ లో ఉంది చూసి సినిమా నేనేనా నాకు మీ రియాక్షన్ అది నేనేనా.